నేను పూర్తి చేశాను మీ ఇష్టం ఏది మీ ఇరిగేషన్ విజనరీ ఇరిగేషన్ మీద ఇదేనా మీ విజన్ ట్వంటీ ట్వంటీ ఏది ట్వంటీ ఫార్టీ సెవెన్ మళ్ళీ ఉట్టికి ఎగరలేనమ్మంటే ఆకాశానికి ఎగురుతాను అందంట ఒక ఆవిడ అట్ట ఉంది చంద్రబాబు నాయుడు తంతు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని కసక్కని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన మీరు చిత్తూరు జిల్లాకి ఎన్ని నీళ్ళు ఇచ్చారు ఎన్ని చెంబులు నీళ్ళు ఇచ్చారు కనీసం కుప్పానికి నీళ్ళు ఇచ్చావా చంద్రబాబు నాయుడు కుప్పానికి గాలేరు నగరి గాలికి వదిలేసావు కదా ఇది విజన్ ట్వంటీ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన విజన్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేశావు కదా పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఈ పద్నాలుగేళ్లలో అసలు రాష్ట్రానికి అక్కర్లా రాష్ట్రం ఎవడికైతే ఆడేడుస్తాడు నీకు ఓటేసిన ప్రజలకి నిన్ను కన్న జిల్లాకి ఏది నీ విజన్ ఏది నీళ్ళు ఇచ్చావా ఇక మామూలుగా చిత్తూరుకే దిక్కు లేదు ఇంక రాష్ట్రంలో ఇంకేం చేస్తారు ఇవాళ ఈ దార్శనికుడు ఈ విజనరీ ప్రాజెక్టులు అంట ఏ ప్రాజెక్టు మొదలెట్టావని ఏ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా దాన్ని ఆపరేషన్ మెయింటైన్ చేయట్లేదని చెప్పిన చూడటాకి కొంచెం ఎంత ఎంతైనా బిడి ఉండాలి కదా నువ్వు గింజంతైనా బిడి ఉండాలి కదా ఏ మాత్రం బిడిని లేకుండా తగుదన అని ప్రాజెక్టుల సందర్శన అంట దేనికి ఎవరిని మోసం చేద్దామని ఏ ప్రాజెక్టు మొదలెట్టావు ఏ ప్రాజెక్టు పూర్తి చేసావు నువ్వు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల మూడు దాకా తొమ్మిదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదేళ్ళు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా మనం పొడి చేసాం విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ఏది ఆ పాటు ఆ ఇరవై ఏళ్ళలో పద్నాలుగేళ్ళు మనమే ఏడిచాం కదా మరి ఆ పద్నాలుగేళ్ళు ఏం చేసి ఏం చేశాం ఇవాళ వయసు మనకు డెబ్బై ఐదేళ్ళు మళ్ళీ ఇరవై నలభై ఏడు అంట ఇరవై నలభై ఏడుకి మనకి ఏముంటుంది విజన్ ఉండదా జయంతులు వర్ధంతులు ఏమంటాయా ఏమంటాయి ఎవరికి తెలుసు భగవంతుడికి తెలుసు అసలు నవ్వుతారని ఏంట్రా నా వయసు వాళ్ళ డెబ్బై ఐదేళ్ళు కదా నేను రెండు వేల నలభై ఏడుకి ఆల్రెడీకి ఇరవై ఇరవై ఏమో గాలి అయిపోయింది సున్నా చుట్టేసాం దానికి ఏమి లేదు ఇరవై నలభై ఏడు ఇరవై నలభై ఏడు ఏంటి పరిస్థితి అంటే వందేళ్ళు ఏంటి పరిస్థితి ఏంటి ఏంటి వైపరీత్యం ఏంటి ఈ మాటలేంటి ఏంటి ఈ పుస్తకాలు ఏంటి పవర్ ప్రాంట్ ప్రెజంటేషన్ ఏంటి ఎన్నో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి వాళ్ళ దాకా అచీవ్మెంట్స్ ఏంటి ఒక్కటంటే ఒక్కటి ఇది చంద్రబాబు పథకం రా ఈ పథకం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు ఒక్కటంటే విజన్ మీ ఇష్టం వచ్చింది ఈయనకి విజన్ పబ్లిసిటీ తప్ప మరొక విజన్ అనేది ఉందా అసలు చంద్రబాబు నాయుడు అంటే ఏంటి అంటే ఆయన ఆయన ఏకైక మనం గుర్తుకొచ్చేది ఎవరికైనా సరే ఇది చంద్రబాబు నాయుడు పథకం అంటే పబ్లిసిటీ మాత్రమే విజన్ పబ్లిసిటీ చంద్రబాబు నాయుడు పథకం ఇంతకు మించి ఏముంది ఎడ్యుకేషన్ చూద్దాం విద్యా విజన్ విద్య మీద మీ దార్శక్యత ఏది ఎక్కడుంది నీ దార్శిక్యత విజన్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది ఏనాడైనా ఒక్క గవర్నమెంట్ స్కూల్ గురించి ఒక్క రోజైనా ఆలోచించా ఒక్క గవర్నమెంట్ స్కూల్ని ఉద్దరిద్దామని బాగు చేద్దామని చెప్పని ఏ ఒక్క రోజైనా ఆఖరికి పల్లెలో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రాష్ట్రం అంతా నారావారి పల్లెలో అన్నా గవర్నమెంట్ బండిని బాగు చేద్దామని ఏనాడన్నా రోజన్నా విజన్ ఉందా మనకి ఏ ఒక్కటైనా మన హయాంలో సర్వశ్రీ విజన్ ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏలుబడిలో ఎన్ని వేళ్ల ప్రభుత్వ బడులు మూత ఎన్ని ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ మైనారిటీ హాస్టల్ ఎన్ని మూత వేసాం మనం ఒక స్కూల్ కొత్త స్కూల్ తెరిచావా తిరగకపోగా దాన్ని బాగు చేయకపోగా అన్నీ మూత పాఠశాలలు మూత స్కూళ్ళు మూత హాస్టళ్ళు మూత మూతే మన విజన్ తప్పితే